2007 పార్టీలో చేరిన నేను చంద్రబాబు నాయుడు కార్పుల కారణమని ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఇక ఆ సన్నాసి గురించి మాట్లాడదాం. నువ్వు ఏమి కానప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిన్ను మంత్రిని చేసాడు. నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలే. రాజకీయ భిక్ష ఎవరు హరీష్ రావు నీకు పెట్టింది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? 2004లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 99 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన ఎమ్మడే మొదటి సంతకం తోటి 1173 కోట్ల రూపాయలు, దాదాపుగా 1200 కోట్ల రూపాయలు పాత బకాయిలను 25,000 మంది రైతుల మీద పెట్టిన 25,000 మంది రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకము ఎల్బీ నగర్ స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టింది. ఇది నిలువెత్తు సాక్ష్యము. ఆ తర్వాతనే వార్డు మెంబర్ కూడా గాని హరీష్ రావును మంత్రిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. జనాలను చంపించింది. చంపినప్పుడు చంద్రబాబు నాయుడు పక్కనున్నది చంద్రశేఖరరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి. అయితే వార్డు మెంబర్ కానీ హరీష్ రావును మంత్రిని చేసి సమాజంలో ఒక గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చరిత్రలో దుర్మార్గాలు చేసినప్పుడు నీ మామున్నాడు, నువ్వు దిక్కులేనప్పుడు నిన్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు సంతకం పెట్టి ఇచ్చి రైతుల మీద కేసులు మాఫీ చేసి రైతులకు ఉన్న బకాయిలను మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది 2005 వరకు జరిగిన చరిత్ర. ఆ తర్వాత 2009లో ఇంతగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన విద్యుత్ బకాయిలు పెంచే లెటర్లు రాసిన, నేను డిప్యూటీ స్పీకర్ పదవి వదులుకున్నా, నేను రాజీనామా చేసినా అని రంకెలేస్తున్న చంద్రశేఖరరావు 2009లో మళ్ళీ అదే చంద్రబాబు నాయుడుతోని నువ్వు పొత్తు పెట్టుకొని తెలుగుదేశం దయాదాక్షిణ్యాలతోటి చంద్రశేఖరరావు రాజకీయాలలో మళ్ళీ మనుగడ సాధించిండు. కేటీఆర్ తెలుగుదేశం సహాయంతోని చావు తప్పి కన్ను లొట్టబోయి 150 ఓట్లతోని సిరిసిల్లలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. మీ చరిత్ర మొత్తం ఒక పక్కన తెలుగుదేశం, రెండో పక్కన కాంగ్రెస్ పార్టీతో బతికినోళ్ళు మీరు, పరాన్న జీవులు, పారాసైట్స్ మీరు. ఈ పార్టీల మీద బతికి, ఈ పార్టీల మీద పెరిగి, ఈ పార్టీలనే నిందించే నీచమైన సంస్కృతి మీది. ఈ నీచమైన సంస్కృతిని వదిలి నిజాలను మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీరేమి 24 గంటల కరెంట్ ఇవ్వలేదు, మేమిచ్చిన 9 గంటల కరెంటునే 34 కోతలేసి అసెంబ్లీలో చంద్రశేఖరరావు మాట్లాడింది నా దగ్గర ఉంది. ఎన్నికల మేనిఫెస్టో, టిఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుంది, పుస్తకం ఉంటుంది ఇక్కడ. నీ మేనిఫెస్టో తీసి చదివి వినిపిస్తా. 2014 మేనిఫెస్టోలో చంద్రశేఖరరావు ఏం పెట్టిండో, ఆ బుక్కుల ఎన్నికల మేనిఫెస్టోలో ఆ దివానాలు ఏం రాసిండ్రో ఇవాళ మీకు చూపించి చదివి వినిపిస్తా. ఆ తర్వాత 2018 వరకు కూడా 2009లో మేము 9 గంటలు పెంచిన విద్యుత్ను 2018 వరకు ఆ 9 గంటలు కూడా విడతల వారికి ఇచ్చిన దుర్మార్గులు మీరు. 2018 ఎన్నికల ముందు పదే పదే చంద్రశేఖరరావు ఎన్నికల మేనిఫెస్టో మాకు బైబిలు, మాకు ఖురాను, మాకు భగవద్గీత అంటాడు. 2014 చంద్రశేఖరరావు ఎన్నికల మేనిఫెస్టో ఇది. మరి ఆయన ఫోటోను కూడా ఆయన కాదంటాడా, బుకాయిస్తాడా, దబాయిస్తాడా నాకు తెలియదు. ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టిండు, విద్యుత్ రంగం పేజీ నెంబర్ 8 ఆయనది కూడా, ఇది ఆయన మేనిఫెస్టో. అందులో విద్యుత్ రంగానికి సంబంధించిన ఇది, దాంట్లో ఏం రాసిండు ఈయన, సింగరేణి ప్రాంతంలో గనులున్న చోటనే పిట్ హెడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తాము అంటే ఆయన చెప్పింది. ఇవాళ యాదాద్రి నల్గొండకు తీసుకుపోయినాం, అంటే ఏడ బొగ్గు ఉత్పత్తి అవుతుందో ఆనే పవర్ ప్రాజెక్టులు కడతాం, దాంతో తక్కువ ఉంటుంది. వాళ్ళని ఏం తిట్టిండు, బొగ్గు నిల్వలు ఉన్న చోటే థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయమని జాతీయ విద్యుత్ కమిషన్ చెప్పింది, కానీ సమైక్య రాష్ట్రంలో ఈ విధానం అమలు కాలేదు. బొగ్గు గనులు ఉన్న మణుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గనులు లేని విజయవాడ వీటిపిఎస్కు తీసుకెళ్ళిన్నాడు.
అంటే స్పష్టంగా పొగ్గు గనులు ఉన్న దగ్గరనే విద్యుత్ ప్రాజెక్టులు కట్టాలని రామకుండం ఏరియాలా ఇక్కడ నువ్వు పెట్టలేదు. సో ఈరోజు ఏ రకంగా కూడా నువ్వు విద్యుత్తు తెలంగాణ బొగ్గు గనులు కేటాయించుకొని మూడేళ్లలో దీంట్లో నేను మళ్ళీ చదివి వినిపిస్తాను. అతను ఇందులో పెట్టింది ఏంటంటే ఇప్పట్లో మేము విద్యుత్తు ఇయ్యలేము, మూడేళ్ళు పడుతుంది, మూడేళ్ల తర్వాత అప్పుడు విద్యుత్తును స్థిరీకరిస్తామని చెప్పాడు. అంటే ఏంది, నీ ఎన్నికల మేనిఫెస్టోలోనే నువ్వు మేము ఇయ్యలేదని ఒప్పుకున్నావు. ఇది మొత్తం నేను మేనిఫెస్టో కాపీ మళ్ళీ మీకు ఇస్తా. సో ఈరోజు నువ్వు ఏదైతే చెప్పినావు ఇయ్యాల నువ్వు పెట్టుకున్నాడు ఎవడా, పార్టీ పిరాయించిన శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఊసరవెల్లి దయాకర్ రావు. ఇక సరేగా మహిళల గురించి మనమే మాట్లాడతాం. ఇంకా ఆ అక్క ఈ అక్క, ఈ ఇద్దరు అక్కలు ఎక్కడున్నారో మీకు తెలుసు. మంత్రులైన అక్కలు, నువ్వు సచీలుడి కింద మాట్లాడి నీ అంత గుణవంతుడు శీలవంతుడు సత్యహరిచంద్రుడు ఎవడు లేడు చంద్రశేఖర్ రావు అని చెప్తే సిగ్గెట్ల రాలేదు హరీష్ రావు అని అడుగుతున్నా. ఒక శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఏం మాట్లాడిందంటే ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయిపోయింది, పొద్దున్న దాకా అసలు కరెంటే ఉండట్లేదు, కాంగ్రెస్ హయాంలో 3 గంటల కరెంటు కూడా వస్తలేదు, ఊళ్ళో ఎవరైనా చనిపోతే బావి కాడ స్నానం చేద్దామంటే నీళ్లు కూడా లేని పరిస్థితి ఉన్నది, గొర్రెలు మేకలకు పశువులకు బోరు బావుల కాడ తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉందని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడిండు. కానీ ఇవాళ పార్టీ మారినంత మాత్రాన నీ మాట మారిపోతుందా, పార్టీ మారినంత మాత్రాన నీ మనసు మారిపోద్దా? నువ్వు ఆ రోజు ఏమన్నావు కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు ఉత్త కరెంటు అని మాట్లాడింది అసెంబ్లీలో నిజమా కాదా? ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండగానే కాంగ్రెస్ అంతా ఉత్తదే అన్నావు, ఇవాళ కాంగ్రెస్ లో చేరంగానే ఓ మా కాంగ్రెస్ పాలనలో కరెంటు ఫుల్ అంటున్నావు. అడుగుదాం మరి ప్రజల్ని, గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా, 9 ఏళ్ల కేసీఆర్ హయాంలో కరెంటు బాగుందా చూసి ప్రజల్ని ఓట్లేయమని అడుగుదాం. జహీరాబాద్ లో మీకు అనుభవం లేదా? కాంగ్రెస్ పాలనంటే ఆ రోజు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, యాదికి లేదా? ట్రాన్స్ఫార్మర్ కాల్తే 30,000 ఖర్చు అవుతుండే ఆ రోజు, మోటార్ కాల్తే 5,000 ఖర్చు అవుతుండే. ఆనాడు కరెంటు కోసం కళ్ళల్లో వత్తులేసుకున్న పరిస్థితి ఉండే. గీతారెడ్డి గారు మంత్రిగా ఉన్నా మన జహీరాబాద్ ప్రాంతంలో 4-5 గంటల కరెంటు రాని పరిస్థితి ఆ రోజు మనం చూసినాం. సబ్స్టేషన్ల ముందు ధర్నాలు, కరెంటు కోసం ఎన్ని ఘోషణలు పడ్డామో మనం అందరం కూడా చూసినాం ఆ రోజు. కానీ ఇవాళ మన కేసీఆర్ పాలనలో చూస్తే నిండైన కరెంటు మెండైన పంటలు పండుతా ఉన్నాయి, అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి ఇవాళ. ఇది కాంగ్రెస్ కు మనకున్నటువంటి తేడా. ఇంకోటి అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడుతురు కదా, మరి గత 9 ఏళ్లల్లా కేసీఆర్ పాలన జరిగిన 9 ఏళ్లల్లా ఎన్నడన్న అసెంబ్లీలో కానీ జిల్లా పరిషత్ లో కానీ కరెంటు వస్తలేదని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినే కన్నా ఏ రోజన్న అసెంబ్లీలో కరెంటు కష్టాల గురించి మాట్లాడినరా మీరు? అంటే కరెంటు ఫుల్గా వస్తుంది, కరెంటు విషయంలో రైతులకు ఇబ్బంది లేదు కనుకనే ఏ రోజు కూడా మీరు అసెంబ్లీలో కరెంటు గురించి మాట్లాడలే. గతంలో చూస్తే తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు కందిళ్లు పట్టుకొని అసెంబ్లీకి వచ్చిండ్రు, ఖాళీ కుండలతో అసెంబ్లీకి వచ్చిండ్రు, ఎండిపోయిన పంటలతో అసెంబ్లీకి వచ్చిండ్రు. మరి 9 ఏళ్లలా కరెంట్ వస్తలేదనో పంటలు ఎండిపోయినాయనో ఏ ఒక్కరోజైనా ఏ ఒక్క ప్రతిపక్షం అన్న అసెంబ్లీలో మాట్లాడిందా? నా బీజేపీ మాట్లాడలే, నా కాంగ్రెస్ మాట్లాడలే. అంటే సమస్య లేదు కనుకనే మీరు మాట్లాడలే. ఇలా మీ పరిస్థితి ఏమైందంటే కుడిదిల పడ్డ ఎరకలెక్క అయిపోయింది. 3 గంటలు జాలన్నావు, 4 ఏమైనా కొరుక్కున్నావు, ఏం చేయాలన్నా అర్థమైతలేదు. ఇక దాన్ని బుకాయించడానికి అద్దం పొడుగు ఇంకింత మాట్లాడి రోజుకింత అభాసు పాలవుడే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి లేదు. రైతుకు తెలవదా 3 గంటల కరెంటు చాలా 24 గంటల కరెంటు కాదో తెలియదా రైతుకు? మొన్న కాంగ్రెస్ హయాంలో ఎట్లొచ్చిందో ఇవాళ కరెంటు ఎట్లొస్తుందో రైతుకు తెలియదా? కరెంటు మీద ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి అంత మేలు అవుతుంది, ఎందుకంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి.
నాడు కరెంటు ఎంత తిప్పలుండనో, నాడు కరెంటు రాక ఎంత బాధపడ్డారో తెలియదా? గతంలో నాకు బాగా గుర్తు, పొన్నా లక్ష్మయ్య గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండే కొన్ని రోజులు ఆయన ఊరు సొంత ఊరు కిలాషాపూర్, వరంగల్ జిల్లా కిలాషాపూర్. ఓ రోజు పత్రికలో పెద్ద వార్త వచ్చింది, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి కిలాషాపూర్ లో అని పెద్ద వార్త వస్తే, ఆ రోజు మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు కిలాషాపూర్ కు పోయినాం. పొన్నా లక్ష్మయ్య సొంత ఊరు కిలాషాపూర్ కు మేము ఒక 7-8 మంది ఎమ్మెల్యేలం పోతే కరెంటు మంత్రి ఆయన, కరెంటు మంత్రి సొంత ఊర్లో రైతులు చెప్పిన మాట, 3 గంటలు కూడా కరెంటు వస్తలేదు, గంట గంటకు ట్రిప్ అవుతుంది, పారిన మడే మల్లవారుతుంది, వెనకమడికి నీళ్లు అందుతలేవు, సగం ఊరంతా ఎండిపోయిందని రైతులంతా గొగ్గోలు పెట్టిండ్రు. ఆనాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి పొన్నా లక్ష్మయ్య ఊర్లోనే 3 గంటల కరెంటు దిక్కు లేదని ప్రజలు రైతులు ఘోషపడ్డ రోజులు. నేనే పోయిన ఆ రోజు ఆ కిలాషాపూర్కు నేనే స్వయంగా పోయిన, ఇంకెవరో సాక్ష్యం కాదు. ఆ రోజు టీవీలో చూసినా తెలుస్తుంది, ఆనాటి పేపర్లు తీసినా తెలుస్తుంది, కరెంటు మంత్రి ఊర్లోనే 3 గంటల కరెంటు దిక్కు లేదని రైతులు ఏడ్చినటువంటి పరిస్థితి. ఇలా పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా రైతులు కరెంటు రావడం లేదని మాట్లాడే పరిస్థితి ఉందా? అందుకే ఇలా రైతులు ఆలోచిస్తుండ్రు. రైతులు ఇలా మళ్ళీ కాంగ్రెస్ పాలన లాంటి ఈ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూసే రోజులు కావాలనా? కాలిపోయే మోటార్లో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో ఘోషపడ్డ కాంగ్రెస్ పాలన కావాలనా? ఇలా నిండైన కరెంటుతో మెండైన పంటలు పండే బీఆర్ఎస్ పాలన కావాలన్నా? ఇలా రైతు లోకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.